శ్రీమాత్రే నమ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం మాసం అనగానే బోనాలు గుర్తుకొస్తాయి ఇక బోనాలు అనగానే బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుర్తుకొస్తుంది కోరి కొలిచిన వారికి కొంగు బంగారమై అశేష భక్తులతో విశేష పూజలు అందుకుంటూ తనని నమ్ముకున్న వారందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుతున్న తల్లి ఆ బల్కంపేట ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మకు ఆషాఢ మాసంలో కళ్యాణ మహోత్సవాలు కూడా నిర్వహిస్తారు ఇక బోనాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ ఈ పండుగ మనకి ఎక్కువగా హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో జరుపుకోబడుతుంది ఆషాఢ మాసంలోనే ఈ పండుగని జరుపుకుంటారు పండుగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు బోనాల సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మకు సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మరొక్కసారి బోనాల పండుగను పురస్కరించుకుని అమ్మవారి యొక్క ధ్యానం ఈ వీడియో ద్వారా చేసుకుందాం మరి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మికమైన విశేషాలతో కూడిన వీడియోలు నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు బలకంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం గురించి తెలంగాణలో ముఖ్యంగా మన హైదరాబాదులో తెలియని వారు ఉండరనే చెప్పచ్చు ఎంతో ప్రాచుర్యం పొంది మహిమాన్వితమైన ఆ ఎల్లమ్మ తల్లికి ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి మంగళవారం రోజున కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మరి ఈ కళ్యాణోత్సవాన్ని చూడడానికి భక్తులైతే లక్షలాదిగా తరలి వస్తారు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ కళ్యాణ వేడుకలతో బల్కంపేట ప్రాంతం అంతా కూడా భక్తి పారవస్యంతో ఉలకించిపోతుంది దాదాపు ఏడు వందల చరిత్ర కలిగిన బల్కంపేట అమ్మవారికి సంబంధించిన ఎన్నో విశేషాలున్నాయండి ఇక అమ్మవారి విశేషాలు తెలుసుకోవడానికి ముందు బోనాల గురించి కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాం ఆషాఢ బోనాల పండుగ అంటే గ్రామ దేవత అయిన అమ్మవారిని పూజించే పండుగ భోజనం ప్రకృతి బోనం వికృతి బోనం అంటే భోజనం దీన్ని కొత్త కుండలో వండి ఊరేగింపుగా తీసుకువెళ్ళి గ్రామ దేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు చిన్న ముంతలో పానకం కూడా పోస్తారు దానిపై దివ్యపెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు ఇక ఈ బోనాలకు సంబంధించి మరొకసారి మనం వివరంగా తెలుసుకుందాం ఇక బల్కంపేట ఎల్లమ్మ దేవి ఆలయం విశేషాలకి వస్తే కనుక బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లోని బల్కంపేట ప్రాంతంలో ఉందండి ఏడు వందల సంవత్సరాల క్రితం స్వయంభూమూర్తిగా వెలిసిన ఎల్లమ్మ బలకంపేట ఎల్లమ్మ దేవాలయంగా భక్తుల పూజలను అందుకుంటోంది ఇక ఈ ఆలయం చరిత్ర విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే దాదాపు ఏడు వందల ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడలేదు అప్పుడు బలకంపేట చుట్టూ కూడా పొలాలు ఉన్నాయి ఆ పొలాలతో ఒక చిన్న గ్రామంగా బలకంపేట ఉండేది ఆ గ్రామంలో ఉన్న ఒక రైతు తన పొలంలోని బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకారంలో ఉన్న బండరాయి అడ్డం వచ్చింది భక్తితోటి ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నం చేస్తాడు అయినా కదలదు దాంతో ఏంటంటే ఇంక తన వల్ల కాక ఊళ్ళోకి వెళ్ళి జనానందాన్ని తీసుకొస్తాడు వచ్చిన వారందరూ కూడా తలో చెయ్యి వేసినా కూడా కదలదు ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలనేది అమ్మవారి అభిష్టం కావచ్చు దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం అని ఇచ్చిన సలహాతో మూల విరాట్ని బావి లోపలే ఉంచి ఒడ్డుపైనే నిలబడి పూజలు చేసేవారు కొంతకాలానికి రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరించడంతో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు రాజా శివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాధీసు హయాంలో బెహల్ఖాన్ గూడగా పిలువబడిన ఈ ప్రాంతం తరువాతి కాలానికి వచ్చేటప్పటికి బల్కంపేటగా మారిపోయింది ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది పంతొమ్మిది వందల పంతొమ్మిదో సంవత్సరంలో దేవాలయ నిర్మాణం జరిగింది ఇక ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి యొక్క స్వయం భూమూర్తి శిరసు వెనుక భాగం నుంచి నిత్యం కూడా జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ పవిత్రమైన జలాన్నే మనకి మహాతీర్థంగా ఇస్తారు ఇక నీరుని తీసుకువెళ్ళి మన ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తులు పారిపోతాయని చెప్తారు ఇక స్నానం చేసే నీటిలో కాస్తంత తీర్థాన్ని కలిపితే చాలండి గజ్జి తామర ఇటువంటి చర్మ రుగ్మతలు చాలా ఉంటాయి కదా ఇవన్నీ కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక ఉత్సవాల విషయానికి వస్తే ఏటా మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను చూడ్డానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగుస్తారని చెప్తారు అందుకే దాదాపుగా ఐదు లక్షల మంది జనం హాజరవుతారు అంతేకాదండి ప్రతి ఆది మంగళ గురువారాలు కూడా అమ్మవారికి అత్యంత ఇష్టమైన రోజులు కాబట్టి ఆ మూడు రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ప్రతి సంవత్సరం కూడా మొదటి మంగళవారం నిర్వహించే ఎల్లమ్మ కళ్యాణాన్ని చూస్తే చాలండి మన ఇంట్లో అన్నీ కూడా శుభాలే జరుగుతాయి తెలంగాణ సంప్రదాయ పద్ధతుల్లో మేళ తాళాలతో జరిగే ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి ఎంతో మంది భక్తులు వస్తారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసే రథోత్సవం కూడా ఎంతో నేత్రపర్వంగా జరుగుతుంది ఈ ఆలయానికి సంబంధించిన మరొక గొప్పతనం కూడా ఉందండి బల్కంపేట ఎల్లమ్మ ఈ పేరు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతో ఫేమస్ మన తెలుగు రాష్ట్రాల విషయం తీసుకుంటే చాలా చోట్ల ఎల్లమ్మ పోచమ్మ ఆలయాలు ఉన్నాయి కానీ వాటన్నింటిలోకెల్లా ఈ ఎల్లమ్మ దేవాలయం ఎప్పటి నుంచో కూడా ప్రముఖంగా వెలుగొందుతోంది ఈ ఆలయంలో ఎల్లమ్మ ఎలా వెలిసిందనేది తెలుసుకున్నాం కదా మరి ఈ గుడి గొప్పతనం ఏంటనేది కూడా తెలుసుకుందాం అయితే మరొక చరిత్ర కూడా ఉంది పరశురాములు తల్లి రేణుకాదేవినే నేటి కలియుగంలో ఎల్లమ్మ తల్లిగా కొలుస్తూ వస్తున్నారు అంతేకాదు బాల త్రిపుర సుందరిగా కూడా ఈ అమ్మవారికి పేరుంది ఈ అమ్మవారిని భక్తులు బాలాంబికగా పిలుస్తుంటారు రాను రాను బాలాంబికగా ఈ తల్లి కొలువైన ప్రాంతాన్ని బల్కమ్మపేటగా పిలుస్తుండేవారు తర్వాత కాలీత్యా ఇప్పుడు బల్కంపేటగా మారిందని చరిత్ర చెప్తూ ఉంటుంది ప్రస్తుతం స్వయంభూమూర్తి శిరసు వెనక భాగానున్న బావి నుంచి వస్తున్న నీటిని భక్తులందరూ కూడా తీర్థంగా భావిస్తుంటారు ఈ నీరు తాగితే చాలు సర్వ రోగాల నుంచి విముక్తి పొందుతారు నీటి మధ్యన అమ్మవారు ఉండడం తోటి దూరం నుంచే అమ్మవారిని దర్శించుకునేవారట తర్వాతి కాలంలో ఆలయాన్ని నిర్మించినట్టుగా మనకి చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈ బావిలో ఎల్లమ్మ తల్లి పది అడుగుల లోతున సయ్యన రూపంలో వెలిసినందున పై భాగంలోని మహామండపంలో అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుంది ఇక భక్తులు బోనాలు సమర్పించేందుకు ఈ ఆలయం పక్కనే అమ్మవారి రూపంతో విగ్రహాన్ని నిర్మించారు ఇక ప్రతి మంగళవారం కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులైతే వేల సంఖ్యలో వస్తుంటారు ఎందుకంటే అమ్మవారికి మంగళవారం అంటే మహాప్రీతి అందుకే ప్రతి ఏడు ఆషాఢ మాసం మొదటి మంగళవారం నాడు అమ్మవారి కళ్యాణం నిర్వహిస్తారు ఇక ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజున పెద్ద బోనాలు సమర్పిస్తారు ఇదండి బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి సంబంధించిన విశేషాలు అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా మీకు అందించిన ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మళ్ళీ అమ్మవారి యొక్క బోనాలతోటి మరొక కథనాన్ని మీకు అందిస్తాను